హరి కీర్తన మిత్రులందరికి జై శ్రీరామ్. ఈ వీడియో మనకి శ్రీ వేణుగోపాల భజన మండలి, వీళ్ళు ప్రతి సప్తాహంలో కూడా అంటే తిరుమల సప్తాహం అనే మాకు పరిచయాలు ఉన్నా కానీ గ్రామం ద్వారా మాకు ఇప్పుడు మా ఊరు మేము కలవడం తప్పే, కానీ తిరుమల సప్తాహంలో స్నేహాన్ని పురస్కరించుకుని చెప్పడం వాళ్ళు రావడం, అక్కడి నుంచి ప్రతి సప్తాహంలో పాల్గొనడం, కనీసం తక్కువలో తక్కువ అసలు ఆరు వేలు వచ్చిన అన్నము వాళ్ళు చేసేటట్టు చేసుకున్నారు. మొదట కొంచెం నామ సంకీర్తనలో కొద్దిగా తక్కువే, కానీ రెండు సంవత్సరాల కరోనా కాలంలో మరి మాస్టర్ పవన్ కుమార్ గారి సందర్భంలో గుర్తు తెచ్చుకోలేదు అనమాట. పవన్ కుమార్ మాస్టర్ గారి మన ధన్యవాదాలు తెలియజేసి హర్ష స్వరాలతో వారు పెట్టినటువంటి రాగాలన్నీ రాజేశ్వరి గారు, అలాగే వాసవి, అలాగే వసంత రక్కయ్య వీళ్ళంతా కూడా వాసవి వారి కొంచెం సాధన చేసి 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 చాలా ఫినిష్ అయ్యారనమాట. ఇక్కడ సప్తాహంలో నామం చూస్తే అప్పుడు చాలా అద్భుతంగా తయారైపోయారే అంతేగాను అటువంటి శక్తిని చిన్న స్వామికి మరి సంకీర్తనలో ఎన్ని సంవత్సరాలు నిరంతరంలో నిరంతరంగా పాల్గొన్నాను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి పద్మతి గారు ఇంతకంటే వయసులో కూడా ఎక్కువ రోజుగా చేస్తాము అంటున్నారనమాటని, కాకపోతే ఏంటంటే ఈ శక్తి అన్నం తింటే వచ్చేది కాదు, మానసికమైన శక్తి. నేను ఇవాళ చెప్పిందా నుంచే తిక్కు అసలు, కానీ ఇందాక నాన్న చెప్పాలని ఒక బలమైనటువంటి స్వామి మీద ప్రేమ సంకల్పం ఉంటే ఓపిక అదే వస్తుంది, ఓపిక తెచ్చుకుంటాం అంతే అనమాట. అలా అటువంటి మంచి భజన మండలి వీటి పత్రికారి హృదయపరమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. వీరు ఏకాదశి సంకీర్తనల్లో కూడా చక్కగా ప్రతి ఏకాదశికి పాల్గొని సంకీర్తనను నాసాగిస్తారు.